నమస్తే, వెల్కమ్ టు రీథమ్ తెలుగు. నేను శ్రావ్య. ఓ ఏడాది క్రితం బీఆర్ఎస్లో జోష్ ఉన్న కాలం అది. ఏకంగా పార్టీ పేరు నుంచి తెలంగాణ పదాన్ని తీసేసిన సమయం అదే. ఇటు రాష్ట్రంలోనే కాదు, అటు కేంద్రంలో కూడా చక్రం తిప్పేందుకు మీసం మేలేసిన టైం అది. అప్పటి హుషారే వేరు. తెలుగు మీడియానే కాదు, ఉత్తరాది మీడియా మొత్తం బీఆర్ఎస్ యాడ్స్తో నిండిపోయేది. తెలంగాణ మోడల్ అంటూ డెవలప్మెంట్కు ఐకాన్గా తనను తాను ప్రజెంట్ చేసుకునేవారు. పంజాబ్, బీహార్ రైతులకు సాయం చేయడం, జంతర్ మంతర్లో దీక్షలు చేయడం, నేషనల్ మీడియాలో హైలైట్ కావడం, అబ్బో ఆనాటి కలే వేరు. తెలంగాణతో పాటు మహారాష్ట్రలో కూడా ఎన్నో కొన్ని సీట్లు సాధిస్తే ఢిల్లీ పీఠానికి గురి పెట్టొచ్చన్న లెక్కలు వేసుకున్నారు. అన్ని బాగుంటే, అనుకున్నట్లే జరిగితే ఇవన్నీ అయ్యేవేమో, కానీ కాలం గిర్రున తిరిగింది, కారు బొక్కబోర్లా పడింది. ఇప్పుడు కనీసం రాష్ట్రంలో రాజకీయాలు చేసేందుకు కూడా ముఖం చాలని పరిస్థితికి వచ్చింది. బోటా బోటి ఓటమి కాదు, అధికారానికి ఆమడ దూరంలోనే కారుకు బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు ప్రతిపక్షానికే పరిమితమైంది. ఇంకా చెప్పాలంటే తెలంగాణ రాజకీయాలకి అవసరం లేదన్న తీర్పు ఇది. కనీసం పార్టీ కార్యక్రమాలను కూడా సక్రమంగా నిర్వహిస్తారా లేదా అన్నది సందేహంగా మారింది. ఈ పరిస్థితిలో కేసీఆర్ రాజకీయ పయనం మాత్రం అంత సులువుగా ఉండే అవకాశం లేదు. సభలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తారని ఎవరూ అనుకోవడం లేదు. ఇక తన చిరకాల కోరిక తనయుడి పట్టాభిషేకాన్ని కళ్లారా చూస్తారా అన్నది అత్యంత సందేహాస్పదమే. ఇక ఇంటగెలవని కేసీఆర్ రచ్చదాకా వెళ్తారా? జాతీయ రాజకీయాలు చేయనవసరం లేదు, వేరే రాష్ట్రాల్లో వేలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. తెలంగాణలో ఓడిపోయిన కేసీఆర్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషిస్తారనేది వేరే చెప్పక్కర్లేదు. ఏ కూటమిలో చేరాలన్నా ఏ జాతీయ పార్టీగా వెళ్లాల్సి ఉంటుంది, కానీ ఆ పరిస్థితిలో ఆ అవకాశం లేదు. జాతీయ ప్రయత్నాలు చేసినా కేసీఆర్ తన కుర్చీ కిందకు నీళ్లు తెచ్చుకున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పుడు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలోనూ అడ్రస్ లేకుండా చేసుకున్న పరిస్థితులు వచ్చి పడ్డాయి.